హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ దీపక, హౌ ఆర్ యు? హాయ్ బబ్లు. హాయ్ ఉదయ్. థాంక్యూ. ఏంటి, ఇంకా వీకెండ్ కదా, ఈ రోజు అయిపోతే 2 డేస్ మనకి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఓ అవును కదా, నువ్వు నువ్వు ప్రేయర్స్ బాగా చేస్తావా? చేస్తాను, మీకోసం కూడా చేస్తుంటాను డైలీ. మీరు ఇంకా మంచిగా ఫ్లరిష్ అవ్వాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బబ్లు. ఏంటి స్పెషల్ ఈరోజు? తాత కాకుండా ఎవరు ఎవరు బర్త్డే ఏం లేవు కదా. ఈరోజు బర్త్డేస్ ఎవరు ఏం లేవు. ప్రతిరోజు నీ పాటతోనే లైవ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి మిస్ అవుతావు అంతే. పాడుతున్నావా నువ్వు? చున్ను మీ గడపుస్తులలో తీవన్న చిన్నలే నన్ను దోచుకున్నవే, కన్ను కన్ను కలిపే కన్నె సిగ్గు తెలిపే. చున్ను మీ గడపుస్తులలో తీవన్న చిన్నలే నన్ను దోచుకున్నవే, మల్లికలే నాశల మల్లికలే నీ కౌగిలి మల్లికలే అడిగినవి మల్లికలే. మద్దల దరువు దొరికిన వేలైది ఇదకమ్మ నవ్వినది ఏవేవో అడిగినది. అయిపోయిందా? హృదయాలు పలి హృదయాలు పలికినది తెలిసినది. తీయద మారే స్నేహ బంధం తెలియని మాటే ఏ నివాసం ఎదలోనే నన్ను నిన్ను కలిపింది వేళ ఈ స్వప్నం. ఎవరైనా నిద్ర లేపే పాట విని కొంచెం యాక్టివ్ అవుదాం అనుకుంటాను. నిద్ర పుచ్చుతున్నావు ఇంకా? ఎందుకు నిద్ర వస్తుంది హాయిగా? మెలోడీ కదా బాగా, అందుకని. బాగుంది, నైస్ టాకింగ్ టు యూ. బాగా పాడావు పాట. బాబాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎవరు? గెస్ట్ అండి. ఇంకొంచెం మాట్లాడితే గెస్ట్ చేస్తాను. బాను అండి, రాజమండ్రి నుంచి. బాను, మా పిల్లలు మీతో చాలా సార్లు మాట్లాడారు. పిల్లల పేర్లు చెప్పండి. లోకేశ్వరి. ఓహో, ఓకే ఓకే. మొత్తానికి మీరు లైన్ లోకి వచ్చారా, ఫస్ట్ టైం? అవునండి, నేను ఎప్పుడు మాట్లాడాలి అనుకుంటాను. చెప్తాను కదా మీతో, మీ వాయిస్ గానీ మీ యాంకరింగ్ గానీ బాగుంటుంది. థాంక్ యూ. వెళ్ళిపోయారా స్కూల్ కి వీళ్ళు? వెళ్ళలేదండి, టిఫిన్ చేస్తున్నారు. ఓహోహో, ఓకే. సో అది లోపల మాట్లాడుతున్నది, టిఫిన్ చేస్తుంది, జల్ చేసింది బాగా. ఓహో, ఓకే. లోకేశ్వరి, వీళ్ళకి టైం పాస్ అవ్వాలంటే ఏం అడుగుతారు? ఫోన్ అడుగుతారా, లేకపోతే బయటకు వెళ్దామని అడుగుతారా? అబ్బాయి, ఎంత సూపర్ పేరెంట్స్ అండి మీరు. ఆడుకోమని చెప్తాము, లేకపోతే ఏ పద్యాలు అన్నా పాడతారు, వాళ్ళకి నచ్చితే చదువుకోమంటాను, లేకపోతే లేదంటే. ఓహోహో, ఓకే. బయటకు అన్నది ఎప్పుడన్నా వెళ్తేనే పాడుకండి, అది కూడా ఎక్కువ తీసుకెళ్ళము. అవునవును. మీకు ఏంటి టైం పాస్? మరి భాను గారు, మీకు టైం పాస్ ఏంటి? టీవీయా? నేను టీవీ కూడా చూడనండి, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది నాది. ఓహో, నేను చేస్తాను రీల్స్ కానీ మా పిల్లలకి ఎక్కువ అలవాటు చేయనివ్వను. ఓహో, ఓకే. మనం ఎలాగో ఆ పిచ్చిలో పడ్డాం, పిల్లలు ఎందుకులే అని జాగ్రత్త తీసుకుంటున్నారా?
అంటే అది మనము ఒక ఇప్పుడు టెన్షన్లు చాలా ఉంటాయి కదండి మైండ్ లో, అది రిలీఫ్ అవ్వడం కోసం అన్నది ఇన్స్టాగ్రామ్ అలవాటు చేస్తున్నాను. కానీ మరి అంత పిచ్చిగా అంటే మనకు వంటలు ఎవరు చేస్తారండి, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు, అవన్నీ అయ్యాకే అందరూ ఖాళీగా ఉన్నప్పుడే కదా చూసేది. అంతే అండి, అది ఒక టైం పాస్, మనసు ఫ్రీగా ఉండడం కోసం అంతే. ఓకే భాను గారు, నైస్ టాకింగ్ టు యూ, బై బై, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మనోహర్ అండి. మనోహర్ గారు, ఏ ఊరు? మచిలీపట్నం. నర్సీపట్నమా, మచిలీపట్నమా? అవునండి. రెండిట్లో ఏది, ఇంకొకసారి చెప్పండి. మచిలీపట్నం, కృష్ణా డిస్ట్రిక్ట్. ఓకే, మచిలీపట్నం. ఈరోజే చూసారా? ఇది ఫస్ట్ టైం అండి. ఇట్లా చూసారు, షో కాల్ చేస్తారా? అవునండి. వెరీ నైస్. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తానండి. ఓ ఓకే. ఇలాంటి లైవ్ షోస్ ఇష్టమా మీకు? కాదు, ఇలాంటి లైవ్ షోస్ లో మాట్లాడడం ఇష్టమా మీకు? చాలా ఇష్టము, కలవడం కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా హ్యాపీగా ఉంది మీరు చూడగానే కాల్ చేయడం. ఏ హీరో ఇష్టం మీకు? చిరంజీవి గారికి ఇష్టం అండి. ఓ, సినిమాలు చూస్తారు, మెగాస్టార్ ఇష్టం అన్నమాట. ఓకే, ఏదైనా డైలాగ్ చెప్తారా మెగాస్టార్ డైలాగ్? డైలాగ్ లేదు, రావాలి కానీ సినిమా చూస్తాం అంటారు. ఓకే, ఈ మధ్య వచ్చిన సినిమాల్లో మెగాస్టార్ నటించిన మూవీస్ ఏమి ఇష్టం, ఏది నచ్చింది? మోస్ట్లీ అన్ని నచ్చినాయి. ఓకే, యాక్ట్రెస్ ఎవరు ఇష్టం, హీరోయిన్ ఎవరు ఇష్టం? హీరోయిన్ సౌందర్య గారు. మీరు అక్కడే ఆగిపోయారు, తర్వాత నచ్చలేదు ఎవరు? అంతేనా? అంతే. అయ్యో, ఎలాగూ లైఫ్ లో ఒక్కరే ఉంటారు, హీరోయిన్లలోనైనా ఇంకొకరిని సెలెక్ట్ చేసుకోలేదా మీరు? ఒక్కరేనా? ఓకే ఓకే. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఏ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. మీ ఏరియాలో ఏం ఫేమస్? మచిలీపట్నంలో మచిలీపట్నం పేరు. అట్లా కాదు, ఫుడ్ ఏం ఫేమస్? ఇంకా ఫుడ్ హల్వా ఉంటది, బందర్ హల్వా అని. ఓకే, మీరు లోకలేనా, అక్కడేనా లేకపోతే ఎక్కడి నుంచి అన్నా వెళ్ళి సెటిల్ అయ్యారా? ఎందుకు డిఫరెంట్ కనిపిస్తుందా మీకు? బాగా తేడా కనిపిస్తుంది లాంగ్వేజ్. హైదరాబాద్ ప్రాపర్. సో ఆంధ్ర వెళ్. ఓహో, ఓకే. తెలంగాణకి అక్కడికి డిఫరెన్స్ ఉంటుంది కదా, నచ్చిందా మీకు అక్కడ మరి ఫుడ్ కానీ లోకల్ గా పీపుల్ కానీ? బాగుంది, నచ్చింది. బాగుందా? ఓకే ఓకే మనోహర్ గారు, నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే దీప గారు, బాగున్నారా? బాగున్నా అరుణ గారు. మీ వాళ్ళందరూ బాగున్నారా? మా వాళ్ళంటే ఎవరు, మా టీమా, మా ఇంట్లోనా? మీ టీము, మీ వాళ్ళు అందరూ కూడా. ఓకే, అందరూ సూపర్ ఉన్నారు. అదే నేను విష్ చేసాను కదా తను, చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చాలా థ్యాంక్స్ అని చెప్పింది. ఓహో, వాళ్ళ కాదు, వాళ్ళకి ఎలా తెలిసింది, తర్వాత చెప్తే చూసారా? నేను యూట్యూబ్ లో వస్తాను కదా మా స్టూడియో వన్ లో. ఓ, స్టూడియో వన్ యూట్యూబ్ ఫాలో అవుతున్నారు అన్నమాట. ఓకే, అది మామూలుగా వాళ్ళకి ఫార్వర్డ్ చేసా, చేస్తే చాలా సర్ప్రైజ్ గా ఉంది వదిన. చాలా థ్యాంక్స్ అని మా శ్రీరామ్ చెప్పింది, వాళ్ళ పెద్దమ్మ చెప్పింది, మళ్ళీ నాకు కూడా చెప్పింది, చాలా బాగా చేస్తారు వదిన అని చెప్పింది. ఓహో, ఓకే, థ్యాంక్స్ అండి. అయ్యో, మీరు గుర్తుపెట్టుకున్న విషయం చెప్పడం చాలా సూపర్. ఖచ్చితంగా ఈ షోలో ఎవరినైనా సర్ప్రైజ్ చేయొచ్చు, మీరు ఎప్పుడైనా కాల్ చేసి విషయం చెప్పొచ్చు, సాంగ్ డెడికేట్ చేయొచ్చు. పాట పాడతారా? పాడతా. ఓకే. అద్భుతం అద్భుతం. ఓకే దీప గారు.
అయిపోయిందా పాట? ఇంకా కొంచెం పాడితే బాగుండేమో అనిపించింది, బాగా పాడారు. నైస్ టాకింగ్ టు యూ, బాబాయ్, టేక్ కేర్. హాయ్. ఎవరు, పేరేంటి? లోకేశ్వరి. మమ్మీ టర్న్ అయిపోయింది, మళ్ళీ నువ్వు కాల్ చేసావా? అయిపోయిందా? ఏమైపోయిందని అడుగుతుందేమో. బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయిందా? ఏం తిన్నావు? అబ్బాబ్బాబ్బా, రెండు టిఫిన్లు చేశారా ఇంట్లో ఇప్పుడు? ఓకే, సూపర్. ఏ టైంకి స్కూల్? ఏ టైంకి వెళ్ళాలి స్కూల్కి? 9కి. 9కి. పాపం చాలా తక్కువ టైం ఉంది, అయినా కాల్ చేసావు. పాట పాడతావా? భయం దాచలేరు, దొంగ ఎత్తుకొత్తవారు, మాత జరగవచ్చి పంచుకోరు, బస్సు అద్దాలమ్మూరు, జాదానమ్మూరు, వాళ్ళని చూసుకుని జారా తెలుగు బాల. అయిపోయింది. మీనింగ్ తెలుసా నీకు? మీనింగ్ తెలుసా? మీనింగ్ అంటే ఇప్పుడు దొంగను మన గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనది ఏమైనా సంపద కానీ దొంగలు ఇస్తే వాళ్ళకే కోపాలు జరుగుతాయి మ్యామ్. ఓహో, ఓకే, మొత్తానికి భావం కూడా తెలుసుకున్నాం. ఓకే, నైస్ టాకింగ్ టు యూ నాన్న, బాబాయ్, టేక్ కేర్. హాయ్. హాయ్ అండి, దీప గారు, బాగున్నారా? ఎవరబ్బా, నేను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టండి, కొంచెం క్లూ ఇవ్వండి. నేను పొడుపు కథలు అడిగారు మిమ్మల్ని. మీరు నన్ను అడిగారు, వాణి. రైట్ అండి. బాగున్నారా? బాగున్నామండి. బాగున్నారా మీ వాళ్ళు, మీ ఫ్యామిలీ? అందరూ బాగున్నారు. వాణి గారు, ఎందుకు చాలా రోజులైంది కాల్ చేయక? పని అండి, పిల్లలు ఉన్నారు. ఓకే, సో చూస్తారా అప్పుడప్పుడు ఈ షో? చూస్తానండి. ఓకే, ఈరోజు ఏం అడుగుతున్నారు? పొడుపు కథ ప్రిపేర్ కాలేదండి. నేను అడగనా? అడగండి. హద్దు లేని పద్దు ఏంటి? హద్దులు లేని పద్దు. హద్దులు లేని పద్దు. మీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ ఆన్సర్ యాడికి వస్తుందండి. అవునా? ఈ రోజు అంత టైం లేదు కాబట్టి నేనే చెప్పేస్తా. పాట పాడతారా ఏదైనా? పాడతాను, పాడుతున్నాను. హలో, పాడండి. వెయిటింగ్. ఓకే. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలి మూడు నాలి ఈ జీవయాత్రలో, ఒక పూటలో నిరాలు పువ్వులెన్నో, నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా, ఎదలో తుల్లు ఒక ముళ్ళున్న వికసించాలి ఇక రోజాలా, ఈ కన్నీటి మీద నావలా సాగి నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా. అంతే అండి. వావ్, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అండి. అండ్ పొడుపు కథకి ఆన్సర్ అబద్ధం. అబద్ధమా? హద్దులు ఉండవు కదా దానికి, హద్దులు లేని లెక్క అది. అవునవునండి. ఓకే వాణి గారు, బాయ్ బాయ్, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హలో. హలో, ఎవరు? మీ పేరు చెప్పండి. నా పేరు పండు మేడం. ఏంటండి, నిజం నేను చెప్పొచ్చు కదా, నిజమైన పేరు చెప్పండి. నిజమైన పేరే మ్యామ్. పండువా? సరేలేండి, మీకు ఇష్టం లేదు మీరు చెప్పరు. ఓకే, మీ ఫ్రెండ్ పేరేంటి? హేమంత్. హేమంత్ ఉన్నారా పక్కనే, లేకపోతే ఆయన్ని సర్ప్రైజ్ చేస్తున్నారా విష్ చేసి? మేడం, మీ హేమంత్ మీ దగ్గరలో ఉంటారా లేకపోతే వేరే ఎక్కడో ఉంటారా? దూరంగా ఉంటారు మేడం. ఓకే, హాయ్ హేమంత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. స్పెషల్గా మీ ఫ్రెండ్ పండు తరఫు నుండి, మీ ఫ్రెండ్స్ అందరి తరఫున, అండ్ ఇంకా స్పెషల్గా స్టూడియో 1 ఛానల్ తరఫు నుండి కూడా ఇంకొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు.
మీరు కూడా చెప్తారా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఇంకా చెప్పరు? ఓకే.